విగ్రహాలు తొలగించాలని వినాయకుని మనం ప్రార్థిస్తాం। ఈ రాష్ట్రంలో పేదవాడికి మంచి జరిగే సమయంలో విగ్రహాలు కలిగించేటి వారి నుంచి రక్షించమని కూడా రేపు నేను ప్రార్థించదల్చాను। ఎందుచేతనంటే గడచిన వారం రోజులుగా వినాయక చవితి పండుగని రాజకీయం పరంగా లబ్ధి పొందడం కోసం కొంతమంది రాజకీయ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో చాలా దురదృష్టకరం। వినాయక చవితి పండుగ జరుపుకునే సందర్భంలో కొన్ని నియమాలు గతం నుంచి కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం। పందిళ్ళు ఏర్పాటు చేయడం గాని ఎలక్ట్రిసిటీ తీసుకునే విధానంలో గాని ఆ పండుగ జరిగేటువంటి సమయంలో కొన్ని పర్మిషన్స్ ని అప్డేట్ చేయడంలో గాని ఇవన్నీ కూడా గడిచినటువంటి సంవత్సరాల్లో ఏవైతే నిబంధనలు ఉన్నాయో అదే నిబంధనలు ఉన్నాయి। కానీ కొత్త వరవడోడి తీసుకొచ్చి తెలుగు అది హిందూల పండుగలకే ఆంక్షల అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు। అయ్యా ఈ ప్రభుత్వం హిందూల యొక్క క్రైస్తవుల యొక్క మహమ్మదీయుల యొక్క అందరి యొక్క ఆత్మ గౌరవాన్ని లేదా ఆత్మాభిమానాన్ని వారి యొక్క ఆకాంక్షల్ని నెరవేర్చేటువంటి ప్రభుత్వం। దీని మీద మీరు ఒక విషయం చెప్పాలని హిందువుల్ని మీ పక్కకు చేర్చుకోవాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు, అది మాత్రం చాలా దురదృష్టకరం। డీజీపీ గారు స్పష్టంగా చెప్పారు, ఈ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి స్పష్టంగా చెప్పారు నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటికి పర్మిషన్ ఇచ్చే తరంలో అధికారులందరికీ కూడా సూచనలు చేశారు, తొందరగా దానికి సంబంధించినటువంటి నిబంధనలకు సంబంధించినటువంటి అంశాలపై పర్మిషన్స్ ఇష్యూ చేయమనేటువంటిది।